వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని విద్యార్థుల ధర్నా, ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, ఏబీవీపీ విద్యార్థుల ధర్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పరకాల శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎల్జీ జిల్లా కన్వీనర్ మూడు సుమన్, పరకాల నగర్ కార్యదర్శి వీర్ల దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ ఫలితాల విడుదల చేయాలి, అదేవిధంగా డిగ్రీ సెమిస్టర్ ఫీజులు తగ్గించాలి, ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 2,484 కోట్లను వెంటనే విడుదల చేయాలి, లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలను నెలకొల్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజయ్, అజయ్, వాసు, వినోద్, అరుణ్ కుమార్, శిరీష, స్వాతి, సంధ్య, అనుష ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరకాల శాఖ తరఫున ఏదైతే పెండింగ్ లో ఉన్న 2,484 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఖాళీగా ఉన్న 5,000 జూనియర్ల పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి కాలేజీలో మౌలిక వసతులు అనగా లైబ్రరీ, ల్యాబ్, ప్రతి జూనియర్ కాలేజీ పక్కా భవనాలను నిర్మించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పరకాల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రతి జూనియర్ లెక్చరర్లను కాంట్రాక్ట్ లెక్చరర్ కాకుండా, గెస్ట్ లెక్చరర్ కాకుండా వాటిని రెగ్యులరైజ్ చేసి వారికి న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తరఫున కోరుకునే ఏమనగా, కేసీఆర్ గారికి పెండింగ్లో ఉన్న దాదాపు 2,484 కోట్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తామని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా 30 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఎత్తివేయాలి, మరియు ప్రతి డిగ్రీ కళాశాల డోస్ట్ విధానాన్ని సరిగా అమలు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి డిగ్రీ కళాశాలలో, ప్రతి యూనివర్సిటీలో ఉన్న ప్రతి డిగ్రీ కాలేజీలకు డిగ్రీ రిజల్ట్ వెంటనే విడుదల చేయాలి, దాని ద్వారా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ బీఏడు, పీజీ సంబంధించిన కౌన్సిలింగ్ జరగకపోవడం ఈ సంవత్సరం చాలా లేట్గా జరుగుతుంది. కావున డిగ్రీ రిజల్ట్ను వెంటనే విడుదల చేయాలని ఏబీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే 30 యాక్ట్ ఉందో దాన్ని వెంటనే ఎత్తివేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. అఖిల భారత విద్యార్థులతో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల గురించి, అలాగే విద్యార్థుల ప్రతి జూనియర్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోర్సులు భర్తీ చేయాలని, లైబ్రరీ ల్యాబ్ అలాగే డిగ్రీ 28 తారీఖులు ఇచ్చారని కోరుతున్నాం. డిగ్రీ రిజల్ట్ లేటుగా వస్తున్న ప్రాబ్లం విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రియంబర్స్మెంట్ ఇచ్చారు.